టేబుల్ ఫ్యాన్, మినీ కూలర్ ఈ విధంగా మనం తక్కువ బడ్జెట్లో ఒక 1100లో చూడండి, మనం మ్యాట్లతో సహా చూడండి, ఈ విధంగా మనం గడ్డి మ్యాట్లతో సహా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి ఏ విధంగా ఉందో, సూపర్గా కూలింగ్ వస్తుంది. మన నార్మల్ కూలింగ్ మోటర్ మనకు కూలర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనం చూడండి ఒక టేబుల్ ఫ్యాన్తో మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. సూపర్గా ఉంది, గాలి అయితే నాకు బాగా నచ్చింది, చల్లగా ఉంది గాలి. అబ్బా నిజంగా మనం నార్మల్ కూలర్ ఏ విధంగా ఉంటుందో గాలి ఆ విధంగానే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూడండి ఒక 1000 రూపాయల లోపల ఖర్చుతోనే చూడండి మనం నార్మల్ టేబుల్ ఫ్యాన్ని మనం కూలర్గా తయారు చేద్దాం. చూడండి నార్మల్ టేబుల్ ఫ్యాన్తో మనం కూలర్ ఏ విధంగా తయారు చేయగలము ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను, ఆ విధంగా తయారు చేసుకోండి. ఎంతో కష్టపడి ఇటువంటి క్రియేటివ్ ఐడియాస్ వీడియోస్ మీకోసం చేస్తుంటాను. చాలా మంది వీడియోస్ చూస్తారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు. చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం ఇంకా చేస్తుంటాను, ఇంకా నాకు మోటివేషన్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టేబుల్ ఫ్యాన్ కూలర్ని తయారు చేసి చూపిస్తాను. కావాల్సిన సామాన్లు ఏంటంటే ఒక టబ్ కావాలా, వాటర్ పంప్ మోటార్ ఇది కూలర్లో వాడేది, ఒక టీబిన్లో వచ్చి ఒక 6 కావాలా, ఓకేనా, 4 ఎలువలు ఉంకరించి 4 డమ్మీలు ఈ విధంగా తీసుకోండి. సామాన్లు 15 అడుగులు లేదంటే 20 అడుగులు పైప్ పడవచ్చు. నా దగ్గర వేస్ట్ ఉన్న పైపులు నేను వాడుతున్నాను. రెండు గోతం పట్టలు నార్మాలిటీ, కొన్ని టబ్బు ఏదైనా చూడండి మనకి ఇది 1.5 నుంచి 2 అడుగుల పొడుగు ఉంది. ఇది ఇట్లాగా లోపలికి మనకు వాటర్ పట్టేది చూడండి, హాఫ్ అడుగు ఉంది, అర్ధడుగు ఉంది. ఈ విధంగా సిమెంట్ రాయి ఏదైనా సరే ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకోండి. మధ్యలో టేబుల్ ఫ్యాన్ని కరెక్ట్గా దీని మీద ఈ విధంగా సెట్ చేయాలా. పెట్టేసిన తర్వాత దీన్ని కొంచెం సైడ్కి పెట్టండి. కరెక్ట్ లెదర్ నుండి వచ్చేదానికి ఒక టీ బ్యాండ్ తీసుకోవాలా. టీ బ్యాండ్ని కరెక్ట్గా ఇప్పుడు పెట్టేయాలా. చూడండి టీ బ్యాండ్ పైన ఈ విధంగా టేప్ పెట్టి పైన ఇప్పుడు మనం పొడుగును కొలుద్దాం. ఈ విధంగా మనం టేప్తో కొలతేసినప్పుడు చూడండి ఈ ఫ్యాన్ కన్నా 2 ఇంచుల హైట్ ఉండాలా, ఓకేనా, 2 ఇంచెస్ పైన. చూడండి కరెక్ట్గా లెక్కేస్తే మనకు 29 వచ్చింది. 3/4 ఇంచ్ పైప్ తీసుకోండి పీవీసీ. ఈ విధంగా మనం కొలుచుకుంటూ పోవాలా టేప్తో. కరెక్ట్గా మనం 29 వచ్చింది హైట్. చూడండి 29 దగ్గరకు ఉంది ఇది కూడా. కరెక్ట్గా ఇదే సైజులో మనకు పైపులు మనకు ఒక 3 కావాలా. 3 పైపులు కరెక్ట్గా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. 3 పైపుల్ని మనం ఒకే లెవెల్గా పెట్టుకోవాలా. మనం కొలతేసిన పైప్ ఇది టేప్తో, ఓకేనా. ఈ పైప్ని ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని ఈ విధంగా తీసుకుని వస్తే చూడండి కరెక్ట్గా మనకు ఈ పైపు మనకు ఏడదాకి కరెక్ట్గా వచ్చింది. ఈ కొంచెం ఎగస్ట్రా ఉన్నాయి. ఈ 2 పైపులను కరెక్ట్గా కట్ చేసేస్తే 3 పైపులు ఒకే లెవెల్గా వస్తాయి. ఇక్కడతో ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుందాం. 3 పైపులు ఈ విధంగా లెవెల్గా కట్ చేసుకోండి. ఈ విధంగా మన టబ్లో చూడండి కరెక్ట్గా పైప్ ఈ విధంగా సెట్ చేసేలా. చూడండి కరెక్ట్గా మనం ఎంతంత లెంత్ ఉన్నాయో కరెక్ట్గా చూసుకొని ఒక్కొక్క పైపు మనం 2 రౌండ్గా కట్ చేసుకోవాలా. చూడండి ఈ విధంగా కొంచెం పొడుగు 2 పైపులు, ఈ విధంగా ఈ పక్క పొడుగు 2 పైపులు, అట్లా అడ్డంగా అట్లా అడ్డంగా 2 పీసెస్. ఆ విధంగా మనం అన్ని డబ్బులు కట్ చేయాలా, ఓకేనా. పైపులు అన్నీ నేను కరెక్ట్గా కట్ చేసేసాను లెదర్మెంట్ చూసుకొని. చూడండి ప్రతి ఒక్క పైపు మనకు 2 పీసెస్ కావాలా, ఓకేనా. 2 పీసెస్ కట్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఎలా సెట్ చేయాలి నేను మీకు మొత్తం డీటెయిల్గా చెప్తాను. ఆ విధంగా మీరు సెట్ చేసుకోండి. ఈ విధంగా డమ్మీ తీసుకోండి, డమ్మీని ఈ విధంగా పైపు తొడిగేయండి. ఈ విధంగా 2 పైపులు 2 డమ్మీలు. కట్ చేసిన పైప్ బిట్లని యూ షేప్లో ఈ విధంగా మీరు సెట్ చేసుకోండి. మీరు చూడండి 2 రౌండ్గా కట్ చేసాం కదా పైపుల్ని, చూడండి ఇంకొక సెట్ ఈ విధంగానే మనం తయారు చేసుకుందాం. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చూడండి 2 సెట్లు ఈ విధంగా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చేసుకోండి. ఈ విధంగా సేమ్ టు సేమ్, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాటర్ వచ్చేదానికి మనం ఇక్కడ చిన్న చిన్న హోల్స్ వేసుకోవాలా. చిన్న చిన్న హోల్స్ వేసుకుంటే మనకు వాటర్ పట్టితే మనకు కూలింగ్ వస్తుంది కదా, పట్టదడిచి ఈ విధంగా హోల్స్ వేసుకుందాం. ఫ్రెండ్స్ మీ దగ్గర సాల్డింగ్ గన్ లేకపోతే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేస్తాను, మీరు సాల్డింగ్ గన్ పర్చేజ్ చేసుకోండి. హోల్స్ వేసేసాను చూడండి. ఈ విధంగా మీరు డమ్మీ పెట్టుకొని ఈ విధంగా హోల్స్ వేసేయండి, ఓకేనా. చూడండి ఈ 3 పైపులు ఉన్నాయి కదా, ఈ 3 పైపులు లెవెల్గా కట్ చేసాం కదా ఫస్ట్లో. ఈ 3 పైపులు, ఈ 3 టీ జాయింట్లు ఉన్నాయి కదా, ఈ 3 టీ జాయింట్లకి మనం ఈ పైపులను సెట్ చేయాలి ఇప్పుడు ఈ విధంగా. ఇప్పుడు మనం 3 పైపుల్ని కింద టీ జాయింట్కి కరెక్ట్గా సెట్ చేసేద్దాం. చూడండి ఏ విధంగా సెట్ చేశాను, ఈ విధంగా మీరు ఈజీగా సెట్ చేసుకోవచ్చు. చూడండి వేటికి నేను సొల్యూషన్ గమ్ము వేయలేదు, మీరు కావాలంటే గమ్ము వేసి బిగించుకోండి. నేను టేప్ వేసి బిగించాను అక్కడక్కడ లూజ్గా ఉన్న పైప్ చోట. ముందే మనం మోటార్ సెట్ చేసేద్దాం, కొంచెం ఇబ్బందిగా ఉంటుందని. ఈ మోటార్ ఉంది కదా పంప్ మోటార్, పంప్ మోటార్కి మనం వాషింగ్ మిషన్ పైప్ వాడుతున్నాను. మీ ఇష్టం ఏ పైప్ అయినా వాడుకోవచ్చు. ఈ విధంగా పెట్టేసిన తర్వాత దీనికి టేప్ వేసేస్తాను నేను. ఇప్పుడు పైప్ కనెక్షన్ ఎక్కడ ఇవ్వాలంటే ఇది పైప్ కనెక్షన్ చూడండి. మీరు ఈ పైప్ కనెక్షన్ మీరు ఎక్కడనే ఇవ్వచ్చు,
ఇక్కడ కూడా ఇవ్వచ్చు మీరు చూడండి పైన మన పైప్ ఉంది ఇక్కడ కూడా ఇవ్వచ్చు లేదంటే మీరు కింద కూడా ఇవ్వచ్చు మీ ఇష్టం వాటర్ పైపులకు ఎటువంటి గమ్ము సొల్యూషన్ వేయలేదు మీరు ఎప్పుడు కావాలన్నా బిగించుకోవచ్చు మళ్ళీ ఊడదీయచ్చు ఈ విధంగా ఫిట్ అప్ చేసుకొని టైట్గా ఇప్పుడు మనం చూడండి ఈ గడ్డి ఉంది కదా ఈ గడ్డిని మనం మ్యాట్ని ఇక్కడ సెట్ చేయాలంటే ఈ విధంగా పెట్టేసి మనం ఇక్కడ కట్టేసాం అనుకోండి సరిపోతుంది నార్మల్గా అయితే అయితే చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇలా పెట్టి కట్టేసినప్పుడు కొద్దిగా మనకు వాటర్ సైడ్లో పైపులు ఇక్కడ హోల్ వేసినాం కదా ఈ హోల్ నుంచి వాటర్ సైడ్లో వచ్చే ప్రాబ్లం ఉంటుంది ఈ విధంగా పెట్టి మనం చేయలేము ఓకేనా మనం ఇట్లా పెట్టి చేద్దామన్నా కూడా ఇట్లా పెట్టి కట్టేద్దామంటే ఏమవుతుందంటే మనకు హైట్ తగ్గిపోతుంది ఇటువంటి ప్రాబ్లం కూడా ఒకటి ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కొద్దిగా మనకు క్లాత్ లేదంటే ఏదైనా పట్ట తీసుకొని కొంచెం ఈ విధంగా లెంత్ పెట్టుకొని దాన్ని ఈ విధంగా కుట్టేయాలి ఈ విధంగా ఎలా చేయాలో చూపిస్తాను ఆ విధంగా చేసుకోండి ఇదైతే కరెక్ట్గా సెట్ అవుతుంది మీకు వాటర్ మనకు ఎక్కడ లీకేజ్ రాదు కరెక్ట్గా మనకు మ్యాట్ల మీద పడుతుంది కూలింగ్ కూడా బాగా వస్తుంది చూపిస్తాను ఏ విధంగా సెట్ చేయాలో ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ మనం ఏదైనా క్లాత్ లేదైనా పట్టనే వేసి సెట్ చేసుకోవాలా ప్రస్తుతానికి అయితే నేను పట్ట వేసి సెట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా పట్టను కరెక్ట్గా పెట్టేసిన తర్వాత చూడండి మనకు ఈ విధంగా కింది కొద్దిగా ఉండాలి అవి కన్నా ఒక రెండు నాలుగు ఇంచులు ఈ విధంగా నాలుగు ఇంచులు పట్ట పెట్టి ఈ విధంగా కరెక్ట్గా ఈ విధంగా మొత్తం సెట్ చేసుకురావాలా అంటే పై వరకే ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలండి ఇళ్ళవరకు కట్ చేసుకోవాలా ఇది నాలుగు ఇంచులు మనకు కావాలా ఓకేనా ఇప్పుడు కట్ చేద్దాం ఈ విధంగా మీరు నాలుగు ఇంచు గ్యాప్ పెట్టి కట్ చేసుకోండి ఈ విధంగా నాలుగు ఇంచులు గ్యాప్ పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోండి పొడుగ్గా ఈ విధంగా సూది దారం తీసుకోండి కొద్దిగా కుట్టాలా ఫస్ట్ మ్యాట్ తీసుకోండి ఈ విధంగా గడ్డిది ఓకేనా మనకు రెండు సరిపోతున్నాయి ఒకవేళ మూడు సరిపోతే మూడు వేసుకోండి రెండు సరిపోతున్నాయి జల్లెడ మాదిరిగా ఈ విధంగా కవర్ ఉన్న మనకు మ్యాట్ తీసుకోండి ఈ విధంగా మీకు 200 ఖర్చు అవుద్ది ఈ మ్యాట్ స్టాండర్డ్గా బాగుంటుంది పట్టను ఈ విధంగా పెట్టుకుంటూ రావాలా ఈ విధంగా పైన ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా మనం ఫోల్డ్ చేయాలా రెండుగా ఫస్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఫోల్డ్ చేయాలి కాకపోతే ఇప్పుడు మనం ఈ విధంగా పెట్టిన తర్వాత ఇక్కడ మధ్యలో మనకు రెండు పక్కల మనకు పట్ట వస్తుంది ఈ విధంగా అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ గడ్డి మ్యాట్ ఉంది కదా ఈ సెటప్ ఇక్కడ మనం ఇది మధ్యలో పెట్టాలి ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం కుట్టేయాలి ఇప్పుడు ఇలాగా ఇలా కుట్టేసి ఏమవుతుందంటే ఈ నీళ్ళు ఏమవుతుందంటే ఇట్లా సైడ్ పడదు ఈ పట్ట గట్టిగా ఆపేస్తుంది పడినంతా తడిసిందంతా చూడండి ఈ మ్యాట్ల మీదకి ఈ విధంగా వస్తుంది వాటర్ అంతా ఓకేనా ఈ విధంగా చేసుకోండి ఓకే మీరు క్లాత్ వాడతారో లేదంటే పట్ట వాడతారో మీ ఇష్టం ఏదైనా వాడండి ఇలాగ సెట్ చేసుకోవాలా ఇలాగ ఇప్పుడు మనం కుట్లు వేసుకుంటూ వెళ్ళిపోదాం ఈ విధంగా రౌండ్గా రెండు సెట్ అయిపోతున్నాయి మ్యాట్లో ఈ విధంగా కరెక్ట్గా ఒకటి కొంచెం రెండు అంతే సెట్ అయిపోతుంది ఈ ఎండాకాలం మనం 3 నెలలే వాడేది ఈ విధంగా మీరు బిగించుకొని 3 నెలలు వాడేసిన తర్వాత మళ్ళీ ఈజీగా తీసేయవచ్చు మళ్ళీ కావాలంటే మళ్ళీ ఫిటప్ చేసుకోవచ్చు ఏ విధంగా సెట్ చేసుకోవాలో ఈ విధంగా మీరు దర వేసి కుట్టేసేయండి సైడ్లో బాగా ఈ విధంగా కొద్దిగా పట్ట వేసుకోండి ఏదైనా లేదంటే క్లాత్ వేసుకుంటే ఈ విధంగా ఇప్పుడు వాటర్ మనకు సైడ్లో చిమ్మకుండా ఎక్కడ పడకుండా డైరెక్ట్గా మనకు మ్యాట్ మీద పడేటట్టుగా సెట్ చేసాను ఈ విధంగా సెట్ చేసుకోండి పడిన వాటర్ అంతా మనకు కిందికి వెళ్ళిపోతుంది లోపలికి ఇక లోపల నుంచి మళ్ళీ రీసైకిల్ అవుతుంది వాటర్ మనకు ఈ విధంగా ఓకేనా టోటల్గా ఈ విధంగానే చూడండి మొత్తం చూపించేస్తాను ఈ విధంగా సెట్ చేసేయండి ఇటు పక్క కూడా ఈ విధంగానే సెట్ చేసుకోండి మీరు ఇంకా కొంచెం ముందు పక్క చూడండి ఇది కొద్దిగా ఊగుతుంటే ఈ విధంగా దీన్ని కట్టేసేయండి కొంచెం దారంతో ఈ విధంగానే కొద్దిగా కట్టేసినా సరిపోతుంది ఈ విధంగా రెండు పక్కల ఇక్కడ మటుకు కొద్దిగా మీకు గాలి బయటకు గాలి లోపల రాకుండా మీరు ఏం చేస్తారంటే కార్డ్బోర్డ్ షీటు ఏదైనా సెట్ చేసుకోవచ్చు అటుపక్క ఈ విధంగా సెట్ చేసుకోండి చూడండి నాకు 2 షీట్లే పడినాయి ఓకేనా 3 షీట్లు వస్తాయి మొత్తం మనకు మ్యాట్ ఇలాంటి గడ్డిది 2 షీట్లే వేసాను ఇంకో షీట్ మనకు ఇక్కడ కవర్లో ఉంది ఓకేనా చూసారు కదా ఫ్రెండ్ ఈ విధంగా మీరు పైపులతో సెటప్ చేసుకోండి చూడండి ఈ విధంగా మీరు మ్యాట్లు వేసి కూడా గడ్డి వేసి ఈ విధంగా సెట్ చేసుకోండి నార్మల్ కూలర్ లాగానే పనిచేస్తుందండి ఇది మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు చూడండి ఇప్పుడు మనకు వాటర్ వేసి మనం మోటార్ రన్ చేసి చూద్దాం కూలింగ్ ఏ విధంగా వస్తుంది మన మ్యాట్ల ద్వారా ఫస్ట్ మనం చూడండి వాటర్ పంప్ మోటార్ ఉంది కదా మనం స్విచ్ ఆన్ చేసి చూద్దాం నీళ్ళు ఏ విధంగా వస్తాయి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి నార్మల్ మన కూలర్లో ఏ విధంగా వాటర్ వస్తుందో ఆ విధంగానే వస్తుంది చూడండి ఇప్పుడు ఇక్కడ మనకు వాటర్ కనిపిస్తుంది మీకు ఈ విధంగా గడ్డి బాగా తడిచి మనకు ఫుల్ కూలింగ్ వస్తుంది ఈ విధంగా చూడండి సైడ్లో ఎక్కడ మనకు పడడం లేదు డైరెక్ట్గా మనకు మ్యాట్లోనే పడుతుంది ఎందుకంటే మనం మ్యాట్ లోపల పెట్టి కుట్టేసాం కాబట్టి ఈ విధంగా
ఓకేనా. ఈ విధంగా పడితే మనకు ఎటువంటి మనకు ఫ్యాన్ మీద పడే ఛాన్స్ ఉండదు, లోపల మొత్తం మనకు మ్యాట్లు తడుస్తాయి ఓకేనా, సేఫ్టీ కూడా బాగుంటుంది. కాకపోతే చూడండి మనకు ఇక్కడ సైడ్లో మనకు వాటర్ కొద్దిగా పోయే సమస్య ఉంటుంది. దీన్ని మనం ఈ మ్యాట్ని ఈ విధంగా పైప్కి వేసి కట్టేయాలా దారంతో, అప్పుడు లోపలే వాటర్ పడుతుంది ఓకేనా. ఇట్లా లోపల సైడ్ ఉండాలి మ్యాట్లు ఓకే. ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో మనకు చూడండి మినీ ఎయిర్ కూలర్ మన టేబుల్ ఫ్యాన్తో ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. చూడండి మ్యాట్లతో సహా ఈ విధంగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం ఏ విధంగా గాలి వస్తుందో చూద్దాం. దీని ఖర్చు కూడా చాలా తక్కువ ఖర్చు అండి నాకు అయింది సెట్ చేసేదానికి. ఈ కూలర్ తయారు చేసానికి ఫస్ట్ నాకు 900 అయింది అనుకోండి, ఇప్పుడు నాకు 200 రూపీస్ మ్యాట్లు అయినాయి. అంటే మనం గడ్డి మ్యాట్ ఉంటుంది కదా, అది 200 రూపీస్ అంటే 1100 మొత్తం కంప్లీట్గా సెట్ చేసేసాను. ఈ విధంగా మీరు సెట్ చేసుకోండి, తయారు చేసుకోండి మీకు కావాలంటే తక్కువ బడ్జెట్లో ఓకే. ఇప్పుడు మనం రన్ చేద్దాం ఏ విధంగా గాలి వస్తుందో చూద్దాం, కూలింగ్ ఏ విధంగా ఉంటుందో. అండ్ మినీ కూలర్ మనకు రెడీ అయిపోయింది. ఆహాహాహా, ఇటువంటి గాలి కోసమే ఇంత కష్టపడేది. మధ్యాహ్నం పూట సూపర్గా ఉంటుంది నిద్రపోయడానికి. మీ ఎప్పుడైనా సరే నైట్ పూట అయినా సరే ఈ విధంగా తయారు చేసుకోండి, సేఫ్టీగా ఉంటుంది ఓకేనా. గట్టిగా మీరు సెటప్ చేసుకోండి, దారంతో బాగా కట్టేయండి, వాటర్ ఎక్కడ పడకుండా లీకేజ్ లేకుండా కరెక్ట్గా మనం సెట్ చేసుకోండి. మీకు ఏమైనా వాటర్ పడి ఫ్యాన్ కాలిపోతాను డౌట్ ఉంటే ఫ్యాన్ మీద మీరు ఏదైనా ప్లాస్టిక్ కవర్ ప్లాస్టిక్ గోతమైనా మీరు ఆ పైన కింద కొద్దిగా సెట్ చేసుకోండి. వాటర్ పడినా కూడా ఒకవేళ పొరపాటున ఏం కాకుండా ఉంటుంది ఓకే. ఫ్రెండ్ ఈ విధంగా మనం ఏదైనా కార్డ్బోర్డ్ షీటు ఈ విధంగా సెట్ చేసేయండి. అబ్బా నిజంగా మనం నార్మల్ కూలర్ ఏ విధంగా ఉంటుందో గాలి ఆ విధంగానే ఉంది, ఎటువంటి తేడా లేదు. కాకపోతే ఒకటి మనం కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అది వేరేగా ఉంటుంది, ఇది వేరేగా ఉంటుంది, డిఫరెంట్ వేరే ఓకేనా. మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే ఇరగొట్టే ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి విరిగిపోకుండా. ఫ్యాన్ ఉంది కదా, ఫ్యాన్ సైడ్లో మనకు పట్టాలు లేవు. ఇప్పుడు పట్టాలు లేకపోవడం వల్ల మనకు గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ని మీరు కవర్ చేయాలంటే ఈ విధంగా మీరు ఏదైనా కార్డ్బోర్డ్ షీటు లేదంటే ఇక్కడ నార్మల్ పట్ట అయినా సరే ఈ విధంగా మీరు సెట్ చేసి ఈ విధంగా కట్టేయండి. ఎందుకంటే మనకు బయట గాలి లోపల రాకుండా ఈ విధంగా సెట్ చేస్తే మీకు లోపల గాలి మనకు ఈ లోపల నుంచి మనకు గాలి వస్తుంది, అప్పుడు మనకు ఫుల్ కూలింగ్ ఉంటుంది ఓకేనా. ఇటుపక్క అటుపక్క రెండు పక్కల మీరు సెట్ చేసుకోండి. మినీ కూలర్ టేబుల్ ఫ్యాన్ లో బడ్జెట్ కూలింగ్ 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 మినీ బడ్జెట్ టేబుల్ ఫ్యాన్ 1100 లోపలే కూలర్ తయారు చేసుకోండి. గాలి బెటర్ సూపర్గా ఉంది, స్మెల్ కూడా బాగుంది. మన టేబుల్ ఫ్యాన్ మినీ కూలర్ ఈ విధంగా మనం తక్కువ బడ్జెట్లో ఒక 1100 చూడండి. మనం మ్యాట్లతో సహా చూడండి ఈ విధంగా మనం గడ్డి మ్యాట్లతో సహా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి ఏ విధంగా ఉందో, సూపర్గా కూలింగ్ వస్తుంది. మనకు కూలర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనం చూడండి ఒక టేబుల్ ఫ్యాన్తో మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. సూపర్గా ఉంది, గాలి అయితే నాకు బాగా నచ్చింది, చల్లగా ఉంది గాలి. ఎప్పుడు కావాలని మీరు తయారు చేసుకోవచ్చు, వద్దంటే మీరు మొత్తం మీరు మళ్ళీ తీసేయవచ్చు, మీరు మళ్ళీ సెట్ చేసుకోవచ్చు ఓకే. ఫ్రెండ్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాను ఇలాంటి క్రియేటివ్ వీడియోస్ ఇంకా జరగాల్సి ఉన్నాం. అందరికి బై ఫ్రెండ్స్.